క్రికెట్ ఆస్ట్రేలియా సీఏ దిగి రావడంతో భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మధ్య వివాదం సర్దమణిగింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో భారత్ లో ఆసీస్ వన్డే సిరీస్ ఆడబోతోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2019-2020 ఆసీస్ ఆడే సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ ను సీఏ అధికార వెబ్సైట్ ద్వారా విడుదల చేసింది. భారత్ సిరీస్ అనుకున్న సమయంలో న్యూజిలాండ్ తో సిరీస్ జరిగితే తమకు లాభం చేకూరుతుందంటూ స్వదేశంలో ప్రసారదారుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు భారత్ పర్యటనలో మార్పులు చేయాలని బీసీసీఐని సీఏ కోరింది. ఈ నేపథ్యంలో జనవరిలో ఆసీస్ టూర్ పై పలు అనుమానాలు నెలకొన్నాయి. కానీ బీసీసీఐ వెనక్కు తగ్గకపోవడంతో యథావిధిగా ఆ పర్యటనకు తమ జట్టును పంపేందుకు సీఏ అంగీకరించింది. ఈ వివాదం కారణంగానే ప్రస్తుతం జైపూర్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఛాలెంజ్ మినీ ఐపీఎల్ లో ఆసీస్ మహిళా క్రీడాకారిణులను క్రికెట్ ఆస్ట్రేలియా ఆడనివ్వలేదు. దీంతో ఆసీస్ స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక మహిళల టీ20 ఛాలెంజ్ లో ట్రయల్ బ్లేజర్స్, సూపర్నోవాస్, వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలి రాజ్, స్మృతి మందనాలు ఈ మూడు జట్లకు సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు. సో మరి బీసీసీఐ సీఏ వివాదం సర్దుమణిగింది కనుక ఇక షెడ్యూల్ ప్రకారమే ఆస్ట్రేలియా టూర్ ఉంటుందన్నమాట.